విష్ణుప్రియ బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు యాంకర్గా అందరికీ పరిచయమైన ఈమె అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేశారు ఇక గత కొంతకాలం నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి విష్ణుప్రియ తాజాగా వాంటెడ్ పండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేదు ఈ సినిమా విడుదలైన అనంతరం విష్ణుప్రియ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విష్ణుప్రియ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగంలో మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటని విష్ణుప్రియ అన్నారు ఇది ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటుందని ప్రతి ఒక్క చోట మహిళలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని విష్ణుప్రియ వెల్లడించారు ఇలా మహిళలు ఏ రంగంలో అయితే పనిచేస్తుంటారో అక్కడ తప్పకుండా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని అయితే కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందని అనడం సరికాదని పేర్కొన్నారు ఇక ఈమె కూడా ఇండస్ట్రీలో యాంకర్గా కొనసాగుతూ సినిమాలలో కూడా నటిస్తున్నారు మరి తనకు ఏవైనా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా అనే ప్రశ్న ఎదురవగా తాను ఇప్పటి వరకు ఎలాంటి క్యాస్టింగ్ కోచ్ ఇబ్బందులను ఎదుర్కోలేదని వెల్లడించారు ఇలా ఈమె కాస్టింగ్ కోచ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా విష్ణుప్రియ మానస్ నటించిన జరి జరి పంచకట్టు అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇక విష్ణుప్రియ బుల్లితెరపై కనిపించి సందడి చేసిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది తన ముక్కు కొద్దిగా కొచ్చగా పెద్దగా ఉండడంతో యాంకరింగ్ చేస్తున్న సమయంలో చాలా సార్లు తన ముక్కుపై కామెంట్లు ఎదుర్కొంది అయినా చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ముందుకు సాగిన విష్ణుప్రియకు క్రమంగా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి ఆ తర్వాత విష్ణుప్రియ తన నటన ప్రతిభను కాకుండా తన గ్లామర్ను నమ్మడం మొదలుపెట్టిందనే చెప్పాలి చిట్టిపట్టి బట్టలు వేసుకుని హాట్ హాట్ ఫోటోషూట్లు తీయించుకుని వాటిని సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో పోస్ట్ చేయడం ప్రారంభించింది నడుమందాలు యధా అందాలను ఆరబోయడం ప్రారంభించడంతో తన సోషల్ మీడియా అకౌంట్లకు కుర్రకారు ఫాలోయింగ్ పెరిగిపోయింది అలా వచ్చిన ఫేమ్తోనే ఈ మధ్య ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి తన హాట్నెస్ ఇష్టపడి ఐటెం సాంగ్స్లోనూ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది